హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ తెలుగు సిస్టర్స్. ఈరోజు ఏంటంటే మన హెయిర్ కోసం ఒక మంచి ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నామండి. సో అమృతం లాంటిదని కూడా అనొచ్చు, ఎందుకంటే మన హెయిర్కి ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని దూరం చేస్తుంది ఆయిల్, అండ్ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో అంత మంచి ఆయిల్ అన్నమాట. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ అయితే గుంటగల్చే రాకుని తీసుకుంటున్నాను. సో బ్రింగరాజ్ అని అంటూ ఉంటారు చూసారా, అదే గుంటగల్చే రాకు. సో ఇది పల్లెటూళ్ళలో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది, హెయిర్కి అయితే ఎంత చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వైట్ హెయిర్ కొంతమందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ బ్రింగరాజ్ని యూజ్ చేయడం అనేది అయితే చాలా మంచిది, ఎందుకంటే వైట్ హెయిర్ని తొందరగా బ్లాక్ చేసేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది. ఈ పువ్వు ఉంది చూసారా, దాంతో మనం ఈ ఆకును చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది, అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని రాసుకుంటే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అంత మంచి మొక్క ఇది, హెయిర్కి స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే మందార ఆకులు, హైబిస్కస్ అంటాం కదా. సో ఇవి ఏంటంటే ఇందులో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన జుట్టుని నరిష్ చేస్తుంది, అండ్ మన జుట్టు రూట్స్ ఉంటాయి చూసారా, సో అవి చాలా స్ట్రాంగ్గా చేస్తాయి అన్నమాట. ఈ మందార ఆకులలో ఉన్న గుణం వల్ల రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి, అవి ఊడిపోకుండా మన హెయిర్ బాగా పొడవుగా పెరగడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఇవి. సో అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే నల్లారం, ఇదేంటంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, హెయిర్ ఫాల్ అయిన దగ్గర మళ్ళీ హెయిర్ రావడానికి దీన్ని ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఆకులు అనేవి అయితే ఇలా ఉంటాయి, దీన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటూ ఉంటారంట. సో ఆకులు ఇలా ఉంటాయి, నెక్స్ట్ పువ్వులు అనేవి ఇలా ఉంటాయి. సో వీటి వల్ల మనం గుర్తుపట్టవచ్చు. ఈ ఆకును నలిపితే కూడా మన చేయి కొంచెం బ్లాక్గా అయిపోతుంది, సో అలా గుర్తుపట్టవచ్చు. అండ్ ఇది హెయిర్కి, నెక్స్ట్ స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, సో అక్కడ పెట్టుకున్నా కూడా, దెబ్బ తగిలిన దగ్గర పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ గుంటగల్చే రాకు, మందారాకు, నల్లారమాకు ఈ మూడింటిని కడిగేసుకొని మిక్సీ చేసుకోండి. సో మా ఇంట్లో మిక్సీ రిపేర్లో ఉంది కాబట్టి మేము దంచుతున్నాము. సో దంచడానికి కూడా పెద్ద టైం పట్టలేదు, చాలా తొందరగానే నలిగిపోయింది. మిక్సీ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు వాటర్ అవసరం ఉంటే వాటర్ వేసుకోండి, ఎక్కువగా వేయకండి, కొంచెమే వేసుకోండి. అది నలిగే వరకు, నలిగేంత వరకు మాత్రమే, ఎందుకంటే ఎక్కువగా వేసుకున్నారనుకోండి మనం ఈ రసాన్ని ఆయిల్లో వేసి వేడి చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఈ రసం ఆయిల్లోకి ఇంకిపోవడానికి టైం పడుతుంది. సో అందుకోసమని మనం వాటర్ని తక్కువ యూజ్ చేసుకుంటేనే బెటర్. ఇది దంచుతుంటేనే ఈ రసం తీసినప్పుడు కానీ దంచినప్పుడు కానీ వేళ్ళు బ్లాక్గా అయిపోయాయి, అది 2 డేస్ దాకా పోలేదు అసలు. యాక్చువల్లీ అది గుంటగల్చే రాకు వల్ల అట్లా అవుతుంది, అంత ఎఫెక్టివ్ అన్నమాట ఇది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే. సో ఇంకా ఇందులో మందార, నల్లారం కూడా వేసాం కాబట్టి ఇంకా వాటి గుణాలతో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు దంచుకున్నాం కదా, ఈ దంచుకున్న దాన్నంతా కూడా మనకి ఇట్లా పిండితే రసం వచ్చేలాగా ఉండే క్లాత్లో వేసేసుకొని మంచిగా దాన్ని గట్టిగా పిండితే రసం వస్తుంది. సో దాన్ని ఒక దాంట్లోకి ఉండాలి. సో ఇలా మనం గ్రైండ్ చేసుకున్న ఆకుల రసం మొత్తాన్ని ఒక దాంట్లోకి మొత్తం తీసుకోవాలి. ఆయిల్ అనేది చాలా నిజంగా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి మీరు నైట్ పెట్టుకోండి, మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది ముందు ఎంత జుట్టు ఊడింది, ఇప్పుడు ఎంత ఊడుతుంది అనేది, చాలా తేడా ఉంటుంది, హాఫ్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది. అయితే ఈ ఆయిల్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆయిల్ని ఒక 1 to 1.5 hours వరకు గ్యాస్ పైన ఉంచాల్సి ఉంటుంది, ఒక మీడియం ఫ్లేమ్లో. అమ్మో ఇంతసేపు గ్యాస్ ఆన్లో ఉంచాలా అని అనుకోకండి, ఎందుకంటే మన ఈ పసర్లోని గుణాలన్నీ కూడా ఆయిల్లోకి ఇంకిపోవాలంటే అంత టైం పడుతుంది ఖచ్చితంగా. సో అందుకోసమనే ఉంచాలి, మనం అయినా హెయిర్కి ఎంత ఖర్చు పెట్టట్లేదు. సో ఇది మనం ఇంట్లోనే కొంచెం సేవ్ చేసుకుంటే మంచి హెల్దీ హెయిర్ అనేది మనకు ఉంటుంది. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకుందాము. ఫస్ట్ మనం ఇంట్లో హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్గా, సో అలాంటి ఆ ఆయిల్ని ఒక గ్లాస్ తీసుకోండి, అంటే మనకి పసరు, ఈ ఆకుల పసరు ఎంత అయితే అయిందో అంత క్వాంటిటీ.
సో ఆయిల్ని ఈ వేడి చేసిన గిన్నెలో పోసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఈ పసరు కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఒక గ్లాస్ తీసుకుని ఇప్పుడు ఆ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అనేది వేడవ్వాలన్నమాట. మన ఇంట్లో ఆయిల్ అనేది వేడవ్వాలి, కొంచెం బబుల్స్ లాగా రావాలి. ఇలా వేడైన తర్వాత ఏం చేయాలి అంటే మనం గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ పసరు అనేది ఈ ఆయిల్లో పోసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే పసరు వేడైన ఆయిల్లో పోసుకోవాలి. ఇలా పోసుకుంటే చూసారా, అది కలవట్లేదు, ఆయిల్లోకి కలవట్లేదు, విడిపోతూ ఉంది అన్నమాట. సో ఇలా పొంగుతుంది, కొంచెం ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మీరు గమనిస్తే ఈ ఆయిల్ను ఆకుపసరు అనేది విడిపోతుంది. చూసారా, విడివిడిగా ఉంటుంది, అసలే కలవదు అది. సో తర్వాత ఆఫ్టర్ 1 అవర్ చూడండి, కలిసిపోతుంది. సో ఇలా ఇదిగో ఇలా అంటుంటే చూడండి, పసరు అడుగున ఉంది, ఆయిల్ ఏమో పైన ఉంది, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా విడిపోయిన తర్వాత ఏం చేయండి అంటే మళ్ళీ గ్యాస్ ఆన్ చేయండి. మళ్ళీ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా టైం పడుతుంది, 1 అవర్ దాకా టైం పడుతుంది. అవి రెండు ఆయిల్ను ఆకుపసరు మంచిగా మిక్స్ అవ్వడానికి ఒక 1 అవర్ వరకు టైం పడుతుంది. సో మిక్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, మనకు ఎలా తెలుస్తుంది, టైమేనా ఎలా తెలుస్తుంది అనడానికి నెక్స్ట్ మనకి ఎలా తెలుస్తుందో కూడా చూపిస్తాను. మొత్తం ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, మరి ఎప్పటికీ కలపాలని ఏం లేదు, అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో చూడండి ఎలా విడిపోతుందో, లాస్ట్కి చూడండి అసలు అలా విడిపోదు, కలిసిపోతుంది. ఇలా మనం ఎప్పటికీ కలపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, అప్పుడప్పుడు వచ్చి కలుపుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇది ఇలా ఇప్పుడే మిక్స్ అయిపోతూ ఉంది. ఇంకా పైన నురగలాగా రాలేదు. సో పైన నురగలాగా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఓకే అయిపోయింది అని అనిపిస్తుంది. ఇంకా నురగలాగా రాలేదు, ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉంది. మీరు గిన్నెలో చూసారా, అప్పుడు కొంచెం ఎక్కువగా ఉండే క్వాంటిటీ ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇది కలిసే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇలా కొంచెంసేపు కలుపుకోండి. ఒక గంట బావు తర్వాత ఇదిగో మొత్తం నురగంతా పైకిలా వచ్చేసింది. ఇలా అంటూ ఉంటే చూడండి మొత్తం గ్రీన్ ఆయిల్ లాగా అయిపోయింది. విడిపోవడాలు ఏమీ ఉండవు, మీరు గరిటకు చూస్తే ఏమీ విడిపోకుండా ఆయిల్ లాగా వచ్చేసింది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక దాంట్లోకి వడపోసుకుంటే ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఇక చల్లారిన తర్వాత ఇక పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.